కరీంనగర్ లో ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది, అక్కడ పోలింగ్ ఎంత వరకు జరిగింది అనే పూర్తి వివరాలను ఇప్పుడు మా ప్రతినిధి సత్యనారాయణ లైవ్ ద్వారా అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి. మరి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఓటింగ్ సర్వేలు అయితే గత 5 సంవత్సరాల క్రితం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఓటింగ్ శాతం అయితే పెరుగుతుంది. ఇటు కరీంనగర్ జైత్యాల పెద్దపల్లి రాజన్న శిక్షణ జిల్లాలో మాత్రం ఓటింగ్ శాతం ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. శాతం కూడా దాదాపు గంటకు ఎన్న అంటే వెళ్తే ఎక్కువ ఉండడంతో మాత్రం తొందరగా కూడా జనాలు వచ్చి క్యూటైన్ లో కూడా వేచిపోతున్న పరిస్థితి అయితే నెలకొన్నది. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ కరీంనగర్ లో ఉన్నాము, కరీంనగర్ బాధితురాలు ఉన్నాము, మనతో పాటు మేయర్ పునీత్ రావు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంటున్నారు. సార్ చెప్పండి, ఇట్లా ఓటింగ్ సర్ది అంటే పెద్ద ప్రాంతం ఇప్పుడు తెలుస్తుంది. అంటే తిరిగి నేను కార్పొరేషన్ తరఫున సార్ చాలా చైతన్యం వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి చాలా కార్యక్రమాలు ప్రజల కోసం తీసుకున్న కార్యక్రమాలు కూడా ముందు కనబడతా ఉన్నాయి. 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం నేను కోసం బాధ్యత వాళ్ళని ఉంది కాబట్టి మంచి గవర్నమెంట్ ఎన్నుకోవాలి, పాజిటివ్ ఓట్ వస్తా ఉంది కాబట్టి 100% ఓట్ టర్న్ పెరుగుతా ఉన్నది. ఇది ఓటర్ టర్న్ అవుట్ పెరగడం అనేది పాజిటివ్ ఓట్ ప్రభుత్వం మీద సానుకూలత మీద. ఎందుకంటే ప్రభుత్వం చేసే కార్యక్రమాలు జిల్లా యంత్రాంగం కూడా చాలా మంచి రికార్డ్ చేశారు. ఫోకస్ చైతన్యం కూడా బాగా కనిపించారు. ఓటర్ అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకున్నారు. ఇవన్నీ కార్యక్రమాల వల్ల ఓటర్ టర్నౌట్ పెరుగుతా ఉంది. గతంలో ఉన్నదానికంటే ఇతర ఎక్కువ ఓటింగ్ నమోదే అవకాశం ప్రక్రియలు చాలా పెరుగుతుంది, చాలా తగ్గుతుంది. దాన్ని వెంటనే ట్రై చేస్తా ఉన్నారు. ఓటర్లకు ఎక్కడ ఇబ్బంది జరగడం లేదు. ఓటర్స్ కూడా చాలా తొందరగా ఓటేసుకొని చాలా సంతోషంగా వస్తా ఉన్నారు, సంతోషంగా పోతా ఉన్నారు. వాళ్ళ చిరునవ్వు వాళ్ళు వచ్చే విధానం కానీ పోయే విధానం చూస్తేనే వారు సానుకూలంగా చాలా పాజిటివ్ ఓటేస్తున్నారు. మేము పూర్తి విశ్వాసంతో ఉంటున్నాం. ప్రజలకు ధన్యవాదాలు చెప్పవచ్చు. ఎందుకంటే ఓటు వేయడం అనేది మన బాధ్యత. ఎందుకంటే వీళ్ళకు ప్రభుత్వం మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మంచి ప్రభుత్వం ఉంటేనే ప్రజలకు మంచి కార్యక్రమం. కాబట్టి ప్రజలు దాన్ని గుర్తించారు, దాన్ని నిర్వర్తిస్తున్నారు. నేను ఇప్పుడు ఎందుకంటే దానివల్లనే ఈ ఓటింగ్ శాతం కనిపించాడు. మా సపోర్ట్ మొత్తం వాళ్ళకే ఉంది, టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది మా సపోర్ట్. ఇప్పుడు అక్కడ ఇంకేంటే లోపల ఎట్లున్నాయి, చాలా మంచిగా పెట్టారు. అంత రోజు మంచిగా ఉంది, మంచిగా అందరూ మంచిగా ఆడళ్ళు మొగలు పోయి చేస్తున్నారు. బ్రహ్మాండంగా భారీ మెజారిటీ తోటి మన కేసీఆర్ అన్న గెలుస్తున్నారు. లోపల పర్సంటేజ్ బాగుంది, అధికారులు సహకరిస్తున్నారు. అంటే లోపల ఎక్కున్నది నేను పోతున్నా, ఇప్పుడు వెళ్తున్నా. సో ఇప్పుడు మనం చూసుకోవచ్చు దాదాపు ఇటు జగిత్యాలు అదేవిధంగా పెద్ద ఇప్పటికే ఉంది. వాళ్ళు ఆదాయం పెట్టిన పరిస్థితి అధికారులు కూడా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వాటి సమస్యలు వచ్చినప్పటికి కూడా వాటిని అసలు ఏదైతే ఆరోగ్యంగా కూడా దాదాపు 6 గంటల వరకు ఎవరైతే వచ్చిన ఓటు వేసేందుకు అనుమతిస్తామని అదేవిధంగా పోయిందని అనుమతించేది మాత్రం జరగండి. లోపల ఏదైతే కొన్ని సెంటర్లు మాత్రం ఇటు సీసీ కెమెరాలు అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా విప్లాసింగ్ కూడా ఇప్పటి వరకు ఓవరాల్ గా కేసీఆర్ పెద్దపల్లి రాజకీయాలు చూసుకున్నట్లయితే దాదాపు 30% కూడా ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ మణిప్రసాద్.